రెండు మిల్లీ లీటర్ల పిండి ద్రావణాన్ని పరీక్ష నాళికలో తీసుకొని దానికి రెండు లేదా మూడు చుక్కల ఆల్కహాలులో కరిగించిన ఒక శాతం అయోడిన్ గాని 10% కేఐలో కరిగించిన 1% అయోడిన్ గాని కలిపినప్పుడు పిండి ద్రావణం వెంటనే నీలిరంగుగా మారుతుంది. నిత్య జీవితంలో ఉపయోగించే చక్కెరను చెరుకు గడల నుండి పొందుతాము. చెరుకు గడ్డి జాతికి చెందిన మొక్క. ఇది 3 నుండి 5 మీటర్లు ఎత్తు ఉండి 11 నుండి 15 భారశాతము చక్కెరను కలిగి ఉంటుంది. చక్కెరను బీట్రూట్ నుండి కూడా తయారు చేస్తారు. చెరుకు గడల నుండి రసాన్ని సంగ్రహించిన తరువాత మిగిలిన చెరుకు పిప్పిని బగాసే అంటారు. బగాసే చెరుకు పరిశ్రమలో ఒక ఉప ఉత్పన్నము. దీని నుండి గట్టి కాగితము తయారు చేయవచ్చును లేదా ఇంధనముగా వాడి విద్యుత్ ఉత్పత్తి కూడా చేయవచ్చును. సున్నమును కలిపి మలినాలను అవక్షేపించటమే కాక చక్కెర ద్రావణపు ఆమ్లత్వాన్ని కూడా తటస్థీకరించడాన్ని డెఫికేషన్ అంటారు. చక్కెర ద్రావణంలో ఎక్కువైన సున్నాన్ని CO2 వాయువుని పంపి తొలగించడాన్ని కార్బొనేషన్ అంటారు. చక్కెర ద్రావణంలో SO2 వాయువుని పంపి మిగిలి ఉన్న సున్నమును తొలగించడాన్ని సల్ఫినేషన్ అంటారు. డెఫికేషన్, కార్బొనేషన్, సల్ఫినేషన్ వల్ల ఏర్పడే అవక్షేపాలను ప్రెస్ మడ్ అంటారు. ప్రెస్ మడ్ ఎరువుగా ఉపయోగపడును. శుభ్రపరిచిన చక్కెర ద్రావణాన్ని పారదర్శక రసము అంటారు. ఇందులో 85% నీరు ఉండును. పారదర్శక రసాన్ని మొదట బాష్పీకరణ యంత్రాలలో తరువాత పళ్ళెములో వేసి గాఢపరుస్తారు. గాఢపరిచిన చక్కెర ద్రావణాన్ని అపకేంద్ర యంత్రాలలో వేసి చక్కెర స్ఫటికాలను వేరు చేస్తారు. చక్కెర ద్రావణం నుండి చక్కెర స్ఫటికాలను వేరు చేయగా లభించు చెక్కని నల్లని ద్రావణాన్ని మొలాసిస్ అంటారు. మొలాసిస్లో 50% వరకు సుక్రోజ్ ఉంటుంది. మొలాసిస్ చక్కెర పరిశ్రమలో ముఖ్యమైన ఉప ఉత్పన్నము. మొలాసిస్ నుండి ఆల్కహాల్ను తయారు చేయవచ్చును.